అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ అంతకంటే ముందుగా మన ఫ్యామిలీ మెంబర్ అయిన ప్రియాంక బర్త్డే అండి ఈరోజు తనైతే చిన్నపిల్లలాగా రెండు రోజుల ముందే నాకు గుర్తు చేసింది అనమాట ఎందుకంటే నాకు మతిపెరుపు కాబట్టి అమ్మ ప్రియాంక హ్యాపీ బర్త్డే నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళాలి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా చక్కగా వాటన్నిటిని నెగ్గుకునే ధైర్యానికి రావాలని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అండ్ మనందరం కూడా ఎంతో సంతోషంగా ఉండాలని ఆ భగ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనకు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఏంటి పెళ్ళి అవుద్దో లేదో అంతవరకు ఎంత ఆకతాయిగా ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నా ఎంత బాధరబందీ లేకుండా ఉన్నా ఎంత హ్యాపీ హ్యాపీగా పుట్టింట్లో ఉన్నా కూడా ఒక్కసారి పెళ్ళి అయిందంటే మనకి ఎక్కడ లేని బాధ్యతలు వచ్చేస్తాయండి అదేంటో తెలియదు తెల్లవారు లేవాలి పూజ చేయాలి వంట చేయాలి పిల్లల్ని సాగనింపాలి భర్తను సాగనింపాలి ఎన్ని పనులు ఉంటాయంటే మన లైఫే మారిపోతుందండి మనం కల్లో ఉన్నా మెలకుగా ఉన్నా ఎలా ఉన్నా సరే పని పిల్లలు భర్త ఇల్లు ఇదే కదండి మన అంటే ఇదే అంటే బయటకు వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంట్లో కానీ ఉన్నాం అనుకోండి హౌస్ వైఫ్స్గా ఉంటే మాత్రం మన ఆలోచన అంతా కూడా వీటి మీదేనండి ఎప్పుడో పండుగ వస్తే ఒక చీర తీసుకోవాలో లేకపోతే ఏదైనా చెయ్యాలి అదంతా వేరే విషయం కానీ ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మనం ఆలోచన అంతా కూడా మనం ఆలోచించేదంతా కూడా వీరి గురించే అండి అండ్ నేనైతే దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ మేము పుట్లలో పాలు ఎక్కడ పోస్తాం అనుకుంటున్నారు మా ఇంటి పక్కనేనండి అక్కడ పెద్ద పెద్ద పుట్లు ఉన్నాయి అండ్ ఆ కింద చెట్ల కిందే ఉన్నాయండి సో పాములకి వేరే వెళ్ళాల్సిన పని లేదు ఆల్రెడీ రోజు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుందన్నమాట సో ఈరోజు పనులన్నీ కూడా బిస్కెట్ అయిపోయినాయండి ఎందుకంటే వాషింగ్ మిషన్లో బట్టలే కానీ కరెంట్ పోయింది మొక్కలకి నీళ్ళు పోద్దామని పైకి వెళ్తే వాటర్ అయిపోయి ఒకటి కాదండి నుంచి ఇటు ఇటు నుంచి అటు పనులు ఎలాగో ఒకలాగైనాయి కానీ మన వీడియోకి టైం అయిపోతుంది ఎందుకంటే నేను ముందు నుంచి వీడియోస్ ఉంచుకోనండి సో ఏ రోజు ఆ రోజు అన్నట్లుగా నేను వీడియో చేసి అప్డేట్ చే అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట ఏంటి ఈ పనులేవి మీకు కొత్త కాదు మీకు రాక కాదు మీకు తెలియక కాదు ఎవరి లైఫ్లో వాళ్ళకి ప్రయారిటీస్ అయితే చాలా ఉంటాయి అయితే నేను చెప్పాలనుకుంటున్నది పదే పదే మనల్ని ఎవరైనా సరే ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారనుకోండి అది బయట వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఒకటి రెండు సార్లు తర్వాత చెక్ పెట్టేస్తాం ఆ మాత్రం అయితే మనకుంది కానీ ఇంట్లో వాళ్ళు అనుకోండి అది మనకి రక్త సంబంధీకులు అనుకోండి మనకి ప్రతినిత్ నిత్యం రక్త సంబంధికులు అంటే మీకు ఇంకా తెలుసు కదండి వాళ్ళు ఎవరెవరు అవుతారో సో ఎవరైనా కానివ్వండి వాళ్ళని విడిచి మనం ఉండలేము వాళ్ళతో కూడి మనం ఉండలేము అంటే ఒక పుండ్ అనమాట రాచపుడు అంటారు కదా అలాంటి పుండ్ అండి వీళ్ళు నిజంగా చెప్తున్నానండి వీళ్ళని ఏం చెయ్యాలో తెలియదు వీళ్ళ బారి నుండి ఎలా బయటపడాలో తెలియదు ఇంతకీ వీళ్ళు ఏం చేస్తారు మీరు మీరేం చేసినా నచ్చదండి మీరేం చేసినా నచ్చదు అసలు మీరే నచ్చరు అండ్ మీరు పని చేసినా నచ్చదు మీరు మంచిగా రెడీ అయినా నచ్చదు మీరు ఏమీ చేయకపోయినా నచ్చదు మీరు సంతోషంగా ఉన్నా నచ్చదు మీరు కూర్చున్నా నచ్చదు మీరు నిలబడినా నచ్చదు అసలు మీ నేడే నచ్చదండి వీటి కారణాలు ఏదైతే కానివ్వండి ఆఖరికి మీ మొహం మీద మోటి కూడా నచ్చదండి అది మీ ప్రేమే ఉండదు ఏంటి పింపుల్స్కే ఉంటుందండి దానికి రీజనే ఉంటుంది ఏదైనా కావచ్చు ఈ టెన్షన్ వల్లే సగం పింపుల్స్ వచ్చేస్తాయి అది కూడా పెద్ద పెద్ద టాపిక్కే అండ్ మీ బాడీ అంటే మీకు పేరెంట్స్ ఇచ్చిన బాడీ కూడా వాళ్ళకి నచ్చదు అంటే ముందు నచ్చుతుంది పెళ్ళయ్యాక ఎందుకో నచ్చదు వీళ్ళెవరో మీకు అర్థమై ఉంటుంది భర్తను పక్కన పెట్టండి మిగిలిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను సో మీరు ఊ అంటే తప్పు ఆ అంటే తప్పు చేదరింపులు వ్య మనం ఏదైనా మాట్లాడబోతుంటే వెంటనే అది మంచిదైనా సరే అది మనం చెప్తున్నాం కాబట్టి అది మంచిది కాదు మీకు అర్థమవుతుందా మనము వండితే ఒక బాధ వండకపోతే ఒక బాధ వంటగదిలోకి వెళ్తే ఒక బాధ బాగా వండితే మెచ్చుకోలు ఉండదు మీకు మీరు అర్థం చేసుకోండి అంటే ఇది చాలా దరిద్రమైన టాపిక్ అనమాట ఇది ఎవరు ఎవరికి చెప్పుకోలేరు అండ్ భర్తకి చెప్పుకోవడానికి అస్సలు అవ్వదు వీళ్ళు చెప్తున్నాం కదండీ చెప్పులో రాయి చెవిలోన ఏవేవో అవి ఎవరి గురించి చెప్పారు వేమన్ గారు పక్కన పెట్టండి కానీ ఇది కూడా మనకు కూడా వర్తిస్తుందండి మనకు కూడా వర్తిస్తుంది ఇంటిలో పోర్ అన్నది హస్బెండ్స్కే కాదండి భర్తల భర్తలకే కాదు మనకు కూడా ఉంటుందన్నమాట ఇది ఎవరికి చెప్పుకుంటామండి ఆయన అనుకోండి బయటకు వెళ్ళిపోతారు మనం ఎక్కడికి వెళ్తాం అండ్ వీళ్ళ గురించి కంప్లైంట్ ఇచ్చినా కూడా అది కంప్లైంట్ లిస్టులోకి రాదు అండి ఒక్కోసారి అనిపిస్తుంది పక్కన వాళ్ళు మన మీద ఒక బాంబు వేస్తారు అనుకోండి డైరెక్ట్గా ఆ శబ్దం కూడా ఆయనకి వినిపించదు అండ్ మనకి ఎన్ని దెబ్బలు కనిపించే ఎన్ని దెబ్బలు పడ్డాయో కూడా వాళ్ళకి తెలియదు నిజంగా అండి అంటే మానసికంగా అంత హింస పెడతారనమాట ఇందులో ఎవరు ఎవరికి అండానికి లేదండి ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ రక్త సంబంధం అది వాళ్ళ విషయం సో నేను ఇక్కడ పాట ఏదో పాడినట్లున్నానండి టాపిక్ మధ్యలోని అండ్ ఇంకా అంటే మనకంటే కూడా వేరే వాళ్ళు బాగున్నారని కంపేర్ చేయడం వాళ్ళు జాబ్ చేస్తున్నారు వాళ్ళు పంట బాగా చేస్తారు వాళ్ళ డ్రెస్ యాక్చువల్గా జాబ్ చేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళని అసలు కాతరే చేయరు అయినా పర్వాలేదు వాళ్ళు డ్రెస్ వేసుకున్నది అసలు దరిద్రంగా ఉంటుంది అయినా మన మనసు హర్ట్ అవ్వాలని చెప్పేసి అవతల వాళ్ళ డ్రెస్ను పొగడ్డం వాళ్ళు ఏమీ బాగరు అయినా సరే వాళ్ళ బాడీ మన బాడీ కంటే అందంగా ఉందని చెప్పడం అంటే కేవలం ఇది ఇంకా మన ప్రియమైన భర్తతోనే చెప్తారు ఎందుకంటే మనం బాగా హర్ట్ అవ్వ ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారనుకోండి వాళ్ళ అక్కో చెల్లో ఎవరో వచ్చి వాళ్ళ భర్తకి అలా అలా తెలుసు కదా ఆ అమ్మాయి తెలుసు కదా అలా తెలుసు కదా మరి మన చిన్నప్పుడు ఫ్రెండ్రా ఇలా చెప్పి కేవలం కేవలం మిమ్మల్ని హర్ట్ చేయాలని ఈ మాటలు కూడా వస్తాయండి సో ఇక్కడ పాపం ఆయన ప్రేమ ఏమీ ఉండదు ఆయనకి ఆ ఇంటెన్షన్ ఉండకపోవచ్చేమో కానీ మన సో కాల్డ్ అర్ధ ఏమంటారు అర్ధ ముగుళ్ళు ఉంటారు కదండి వీళ్ళకి మాత్రం బాగా ఇది ఉంటుంది అనమాట కేవలం హర్ట్ చేయాలన్న నెపం మీద మాత్రమే అండ్ అలా హర్ట్ చేసి వాళ్ళు ఏమి ఇదైపోరండి వాళ్ళు డామినేషన్ అనుకుంటారు ఎందుకంటే మన భర్త మనల్ని బాగా చూస్తున్నారనుకోండి మనతో చనువుగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఆ ప్రేమ దక్కలేదు అనుకోండి సో మనల్ని ఈ విధంగా హర్ట్ చేయడం అన్నమాట ఊరికి అందులో వాళ్ళకి వచ్చేది ఏ గుడ్డు ఉండదండి మన మీద అసూయ వాళ్ళకి అలా మాట్లాడిస్తుంది ఏంటి అవతల వాళ్ళకి మన మీద అసూ ఉన్నట్లు మనకు కొన్ని కొన్ని విషయాల్లో తెలిసిపోతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మీ భర్త మిమ్మల్ని బాగా చూసారనుకోండి అలా వాళ్ళకి అది లోట్ అయింది అనుకోండి వాళ్ళు మీ మీద అసూయ పడతారు వాళ్ళకంటే మీరు అందంగా ఉన్న అసూ పడతారు వాళ్ళకంటే మీరు ఏ పనిల్లో కొంచెం నేర్పరైనా అసూయ పడతారు అలా అసూ పడేటప్పుడు మీరు ఏం చేసినా నచ్చదు మిమ్మల్ని వేలు ఎత్తి చూపించాలనే చూస్తారు అండ్ మిమ్మల్ని ఏదో ఒకటి అనుకుండా మాత్రం అస్సలు వదలరండి ఇది మరి అదృష్టమో దురదృష్టం అంటే మీరు ఎఫిషియంట్గా ఉండడం మీకు ఒక్కోసారి నరకల్లా అనిపిస్తుంది అలా అని చాతగాని దద్దమ్మల్లా ఉంటే కొన్ని కొన్నిసార్లు మనము జీవితంలోనే ముందుకు వెళ్ళలేమండి అసలు ఇంకేవి దిక్కు ఏవేవో చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి సో మన టాపిక్ అయితే ఇలాంటి వాళ్ళకి ఎలా చెక్ చెప్పాలి ఫుల్ స్టాప్ పెట్టించాలండి ఫుల్ స్టాప్ ఎలా పెట్టిస్తామండి డైరెక్ట్గా వాళ్ళతో తగులాడితే మనకి ఇంట్లో ఏమవుద్దో మనకు తెలుసు మన ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది అలానే చూస్తూ ఊరుకోలేము ఈయనతో కంప్లైంట్ చేయలేము ఇదంతా చెప్తున్నాను కదండి చాలా చాలా చండాలమైన సిచ్యువేషను సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళన్న మాటలు మీరు నమ్మకూడదు అంటే మీరు నిజంగా అందంగా లేరనో మీరు చేస్తున్న పని దరిద్రం మీకు తెలియదు ఏంటండి మీరు ఏం చేస్తున్నారు అయితే ఒకటేంటండి ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నా ఏదైనా సరిదిద్దుకోవాల్సి వచ్చినా ఫస్ట్ మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం అంతకంటే ఇంపార్టెంటు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా చూడటం ఎందుకంటే మీరేంటో మీకు తెలుసు మీ చదువు తెలుసు మీ జ్ఞానం తెలుసు మీ అందం తెలుసు మీరు మీ ఫ్యామిలీని ఎంత లవ్ చేస్తారో తెలుసు వాళ్ళు ఏ నెపం మీద మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారో అది కూడా మీకు తెలుసు సో మీరు ఈ టైంలో చేయాల్సింది భర్తతో మీరు కంప్లైంట్ చేసినా అందులో మీకు వచ్చేది ఏమీ ఉండదండి ఏమీ నమో నారాయణ దానికంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని ఏడ్చారనుకోండి అనుకోండి మిరాకిల్స్ జరుగుతాయి అంటే నిజంగా చెప్తున్నా అండి మన ఇంటి టెన్షన్ మంచిదైతే నేచర్ నిజంగానే సహకరిస్తుందండి అది ఏ విధంగా అన్నది ఏంటి ఈరోజు మనం పడేది ఖచ్చితంగా రేపు వాళ్ళు పడతారండి అంటే పడాలని కోరుకోవాలి కూడా ఈ రోజుల్లో కోరుకోకుండా ఉండలేమండి కోరుకోవాలి ఎందుకంటే మనం ఎంత స్ట్రెయిన్ అయ్యామో ఆ బాధలో కొంతలో కొంత మరి మనం అంత గొప్పవాళ్ళమేం కాదండి ఖచ్చితంగా వాళ్ళు చవి చూడాలి ఆ బాధని అప్పుడే తెలుస్తుందండి అండి మనకి ముళ్ళు గుచ్చుకుందనుకో ఆ ముళ్ళు తీసినప్పుడు మనం ఎంత అంటే నేను ఇంతకుముందు ఎందుకులే వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు వాళ్ళు ఏదో అయిపోతారు అనుకుంటాం కానీ మరీ శృతి మించిపోయిన అన్యాయం అయితే మనకి జరిగినప్పుడు మాత్రం మనం అస్సలు ఇలా తలుచుకోవడంలో తప్పు లేదండి అనుకోవడంలో తప్పులేదు అండ్ మనంతట మనం వాళ్ళకు మాత్రం ఏ అపకారం కానీ హాని కానీ ఏమీ చేయకూడదండి నిజంగా చెప్తున్నాను కేవలం భగవంతుడి దగ్గర మీ ఏడు ఆడవండి అంతే ఇంకెవరి దగ్గర ఏడవద్దు ఇంకెవరికి చెప్పొద్దు ఎందుకంటే చెప్పారంటే మీరు చులకనైపోతారు అది ఎవ్వరి దగ్గర చెప్పినా చులకనైపోతారండి సో ఎవరికి మీ లోపల ఏదైనా బాధ ఉందనుకోండి సపోజ్ వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు మీరు బాగా కుంగిపోయారు కానీ అది మీ ఫేస్లోకి రానివ్వకూడదు ఏం మీకంటూ ప్రైవసీ లేదా లేకపోతే బాత్రూమ్ ఉంటుంది కదండి బాత్రూంలోకి ఎవరు వస్తారు అక్కడికి వెళ్ళి ఆడవండి అర్థమైందా ఎందుకంటే పక్కన భర్త ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు కానీ వాష్రూమ్లో కానీ అక్కడైతే ఎవరు ఉండరు కదండి సో అక్కడే ఆడవండి అండ్ మొహం చక్కగా కడుక్కొని వచ్చి శుభ్రంగా పౌడర్ అది రాసుకొని క్రీమ్ రాసుకొని దర్జాగా ఉండండి అనుకున్న వాళ్ళు కుక్కలు అనుకోండి అంతే ఇంకా అంతకుమించి ఇంకేం లేదు ఈ టైంలో మీకు నచ్చిన పుస్తకము మీకు నచ్చిన పాటో లేకపోతే దేవుడి స్తోత్రమో లేకపోతే మంచి వంటో ఒక చాక్లెట్ ఒక ఐస్ క్రీము ఏది అవైలబుల్ అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ సాధ్యమైనంత వరకు దాని ఇంపాక్ట్ మీ బ్రెయిన్లో పడకుండా చూసుకోండి ఎందుకంటే అన్నవాళ్ళకే విరక్తి పుట్టేయాలండి నిజంగా చెప్తున్నా అన్నవాళ్ళకే విరక్తి పుట్టేయాలి అండి ఈరోజు మీరు సఫర్ అవుతున్నారంటే ఆ సఫరింగ్ ఎప్పుడు మీకే ఉండదండి వాళ్ళకు కూడా దేవుడు ఇస్తాడు అండ్ ఇవ్వాలి కూడానండి ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలండి ఏంటి ఇదంతా మనం మనం పండక్కి అంతా డెకరేట్ చేసుకున్నాం కదా ఆ డెకరేషన్లో భాగంగా ఆ లైట్స్ అన్నీ తీసి ఎలా జాగ్రత్త పెట్టుకున్నాను అంటే పూజ అయితే చేసేస్తాం కానీ మళ్ళీ తర్వాత అవన్నీ కూడా తీసి దాచుకోవాలి కదండి సో ఆ వైర్లని అట్లా ప్లా అట్టపెట్టికి చుట్టుకున్నాను అండ్ ఈ కట్టిన వాటి తీసుకున్నానండి ఇది మన ఇంట్లో ఎక్కడ పెట్టాలి నాకు తెలియలేదు మళ్ళీ ఫోల్డ్ చేసి జాగ్రత్తగా దాచేస్తున్నాను అండ్ లైట్లు అన్నీ కూడా వైర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫోల్డ్ చేశానండి ఇవి ఇవన్నీ చాలా ఎక్కువ టైమే పట్టిందండి కాకపోతే మీకు అవన్నీ చూపించలేదు అండ్ దేవుడు ఎలా సర్దుకున్నానో ఏమేం చేస్తాను ఇదంతా కామనేండి ఈ పనులకి టైం ఎక్కువ పడుతుంది చెప్పడానికి ఏమీ ఉండదు ఏం చెప్తామండి ఇవి మన అందరికీ ప్రతి ఇంట్లో కూడా మనము ఏంటి షీట్ అవుట్ తీసుకున్నా నాకు ఇది బాగా నచ్చింది కూర్చోడానికి అండ్ మన టాపిక్ మర్చిపోయాను వీడియో వైపు చూస్తే మరి మాట్లాడలేనండి అందుకే వీడియోని అలా వదిలేసి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇంతకీ అవమానించడమే జన్మ హక్కు అన్నంత ఫీల్ అయిపోయి మరీ అవమానిస్తూ ఉంటారండి సో ఇలాంటి వాళ్ళని గురించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే అస్సలు బాగోదు సో దీంట్లో ఎవరికి ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారో అదంతా కూడా పక్కన పెట్టండి ఇప్పటి నుండి అయినా సరే మనం ఏం చేయాలన్నది మాత్రం పక్కాగా డిసైడ్ అయ్యి ఉండాలండి ఏంటి డబ్బులు లేవని ఎన్ని సంవత్సరాలు బాధపడతాము పిల్లలు మాట వినట్లేదని ఎన్ని సంవత్సరాలు బాధపడతాము భర్త ఎలా ఉన్నాడని ఎన్ని సంవత్సరాలు బాధపడతాం లేకపోతే ఏమంటారు ఆడపడుచులు అలా అన్నారు అత్తగారు ఎలా అన్నారు ఇవన్నీ ఇలా అన్నారు తల్లిదండ్రులు సపోర్ట్ లేదనో లేకపోతే మనకు ఆ ముద్దు ముచ్చట తేరలేదని ఇవన్నీటి గురించి నుంచి ఎన్ని సంవత్సరాలు బాధపడతారండి అయిపోయింది ఇంకా ఆ సీన్ అయిపోయింది అనమాట సో మీకు మీరు హ్యాపీగా ఉండాలంటే ఇందులో అన్నీ ఒకరికే వస్తాయని లేదు లేకపోతే ఇవన్నీ కూడా ఒకరికి వచ్చినా కూడా రావచ్చు బట్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి మిమ్మల్ని మీరు బలం పుంజుకునేలా చేసుకోవాలి అండ్ మీ వీక్నెస్లు ఏవైనా ఉంటే అవన్నిటిని కూడా తొలగించుకోవడానికి చూడాలి ఇవన్నీ కష్టమైనవైతే కాదండి కాకపోతే మన తాలూకా బ్రెయిన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పదే 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 మనల్ని హింస పెడుతూ ఉండటం వల్ల మనల్ని ఎత్తు చూపుతూ ఉండటం వల్ల మనల్ని మానసికంగా అడిచేస్తూ ఉండటం వల్ల మనం కొన్ని నమ్మేస్తామంటే నిజంగానే మనం అలా ఉన్నామేమో నిజంగానే మన పనిలోని ఏమంటారు మన పనిలో గుడ్ లేదేమో అంటే నైపుణ్యం లేదేమో మనకు వంట బాగా రాదేమో లేకపోతే మన బాడీ అలా ఉందేమో మనం పేదవాళ్ళుగా వాళ్ళ ఇంట్లో వచ్చామో లేకపోతే తక్కువ కట్నమనో లేకపోతే ఏదేదేదో వచ్చేస్తుందండి ఏంటి ఇదంతా కూడా బుల్షిట్ అండి మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు కాలు పెట్టారంటే మీరు అక్కడ మీ పాతదంతా కూడా మర్చిపోతారు మీ పేరెంట్స్ మీరు ముందు ఎలా ఉన్నారు ఇదంతా మర్చిపోయి మీ భర్త కోసం మీరు కంప్లీట్గా మారుతారండి అలా మారిన దాని ముందు వాళ్ళు ఏమన్నా అదంతా కూడా బుల్షిట్ అనమాట సో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి మీరు కట్నం తక్కువ అనుకోండి తెచ్చినా కట్నం ఎక్కువ తెచ్చినా మీకు చదువున్నా చదువు లేకపోయినా మీరు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా మీరు గనుక నిజంగా మనస్ఫూర్తిగా మీ ఫ్యామిలీ మీద ప్రేమతో ఉన్నట్లయితే ఆ ఒక్కటి చాలండి ఆ ఒక్కటి చాలు కానీ అందులో మిమ్మల్ని మీరు మిస్ కావద్దు నేను చెప్తుంది అది మీకు అర్థమైంది మీరు చాలా మంచి వాళ్ళు అయితే అవ్వచ్చు అండి మీకు ఎవరు ఈ రోజుల్లో పూజ చేసి అమ్మో మీరు ఏమంటారు పతివ్రత లిస్టులు అయితే పెట్టరండి సో మరీ అంత మంచి అమ్మాయిగా కూడా మీరు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మిమ్మల్ని మీరు చంపుకొని అవతల అందరూ తొక్కేస్తూ ఉంటే మీరు ఏదో ఆకులాగా అంత మెత్తగా ఉంటానంటే అవ్వదండి తొక్కే వాళ్ళకి మీరు ముల్లులా ఉండాలి ముల్లులా ఉంటేనే మొదటిసారి వేసిన రెండు తర్వాత మానేస్తారండి ఎందుకంటే భయపడతారనమాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను సో టాపిక్లో కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు మెయిన్ ఇంటెన్షన్ అయితే పట్టుకోండి ఎందుకంటే నాకు నేను కూడా కొత్త కదండి సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసినవండి ఏంటి ఒక్కోసారి ఎంప్లాయీస్ కూడా ఇది తప్పదండి అందరూ ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటారు ఏదో గంభీరంగా బయటికి కనిపిస్తారేమో కానీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఏం మనకి మనకేం తెలుసండి ఓపెన్ అయ్యారనుకోండి ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది ఒక్కోసారి ఉద్యోగం చేసే సపోజ్ చూడండి ఆ అమ్మాయి ఉద్యోగం మీరు ఉద్యోగం చేస్తున్నారు మీ ఆడపడుచు చెయ్యలే చేయట్లేదు అనుకోండి వాళ్ళు అప్పుడు మిమ్మల్ని వేరే రకంగా హింసపడతారు లేదా వాళ్ళు ఉద్యోగం చేస్తూ మీరు ఉద్యోగం చేయలేదు అనుకోండి అప్పుడు ఆ ఇన్సల్ట్ వేరేలాగా ఉంటుంది ఏది ఏమైనా అసూయ వల్ల లేకపోతే ఇంకో కారణం వల్ల ఇవన్నీ కూడా ఫ్యామిలీస్లో తప్పవండి అంతా సుఖమే అంతా సంతోషమే అస్సలు ఏమీ లేదు మీరు అన్నదే ఆడిందే ఆట పాడిందే పాట మీరు చెప్పిందే శాసనం అంత సీన్ అయితే లేదండి అలా ఉండే వాళ్ళైతే అయితే నిజంగా అదృష్టవంతులండి ఏ జన్మలోనో పువ్వులతోనో దేనితోనో పూజ చేసి అనుకోవచ్చు కానీ నిజంగా చెప్తున్నానండి వాళ్ళు కూడా సంతోషంగా ఉండరు అండి మన బ్రెయిన్ అలాంటిదండి ఉన్నదానికి సంతోషం ఉండదు లేని దానికి ఆరాట పడుతుంది లేకపోతే ఇంకోటి కానీ నిజంగా కష్టాల్లో ఉండేటప్పుడు మాత్రం మనం ఏం చేయాలన్నది మనకి పర్ఫెక్ట్గా ఉండాలండి దీనికైతే మీరు స్నేహితులైనా లేకపోతే ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే మీ మనసుని దగ్గర నుండి చూసిన వాళ్ళు మళ్ళీ దీనికి ఇంకొక ఇది కూడా ఉంటుందండి ఇది ఇది ఆపోజిట్ సెక్స్లో అయితే అస్సలు ఉండకూడదు ఎందుకంటే మనకి లేనిపోయిన మాటలు వస్తాయి సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త పడాలి మీరు మానసికంగా కూడా వేరే వాళ్ళ మీద అస్సలు ఆధార పడకూడదండి అది కూడా తప్పేను సో మీ హాబీసు మీ ఇంట్రెస్ట్స్ మీ పనులు మీ లైఫ్ అండి ఒక బిందా సమ్మ ఎలా ఉండాలి మీకు అర్థమవుతుందా మీ లై అంతలా మీరు మారితే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి అండ్ ఇటువంటి టైంలో ఫ్యామిలీని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారండి మీరు మానసికంగా కుంగిపోయి డిప్రెషన్లోకి అస్సలు రాకూడదు అండ్ తినటం మానేయటము ఏడుస్తూ కూర్చోవడము నాకెందుకు వచ్చిన అస్సలు చేయకండి మగాడికి మొగుడులా ఉండాలండి నిజంగా చెప్తున్నాను అలా ఉన్న రోజే మనకి మన లైఫ్ కూడా ఉంది కదండి అలా అనేసి ఇందులో మీరు ఎవరిని హర్ట్ చేయట్లేదు జస్ట్ మీరు హ్యాపీగా ఉంటున్నారంతే మీ బాధ్యతలు మీరు సరిదిద్దుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు మీ బాధ్యతల్ని మీరు మరింత పటిష్టంగా చేయడం కోసం మీరు హ్యాపీగా ఉంటున్నారండి సో ఇందులో అస్సలు తప్పు లేదు అండ్ ఇవాళకైతే ఇదే వీడియో అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు అండ్ ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఇదిగోండి గిన్నెలు ఇక్కడ వేసాను ఇంకా వంట చేయాలి రేపటి చవితి కోసం ఇల్లు క్లీన్ చేయాలి ఉంటాయండి ఉంటాయి పనులు మనకు కాకపోతే ఎవరికి ఉంటాయండి సో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి హ్యాపీ నాగుల చవితి ఆ రోజు ఐడియా రాలేదండి నాకు ఇంకా వీడియోలో కొన్ని కొన్ని ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది ఇంకా తెలియలేదు ఒక్కోసారి గాబరైపోతాను ఒక్కోసారి వెనక్కి వెళ్తాను సో హ్యాపీ నాగుల చవితి అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్